గట్టిబాబు రమ్మన్నారంట? నేను 2 రోజుల్లో కాలేజీకి వెళ్తున్నాను. నేను వెళ్ళేటప్పటికి నా పరువు తీసేసిన ఆ వినయ్ గారు కాలేజీలో ఉంటానికి వీలేదు. ఆమర్స్ లెక్చర్ ఏమిట్రా, ఈ మధ్య మందు మానేసిన దేవదాస్ లాగా అలాగైపోయాడు. పాపం వాళ్ళ అమ్మాయి కడుపు వచ్చిందిరా. నిజమా? ఎవడరా పని చేసిన రాస్కల్? నేను చెప్పను బాబు, మీరు కాలేజ్ అంతా లీక్ చేస్తారు. బాబు బాబు ఎవరికి చెప్పం, చెప్పరా ప్లీజ్. అయితే నేను బిల్లు కట్టిన డబ్బిచ్చే. ఇదిగో చెప్పు. వాళ్ళ అల్లుడే. వాళ్ళ అల్లుడా? భలే జోక్ చేశాడరా, భలే కొట్టాడరా. ఇంకా కుదిరింది, బిల్లు పే చేయమంటే చెయ్యవా. పదరా. బ్రేకులు పట్టం లేదురా. రాస్కెల్ కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావా? ఐఎమ్ వెరీ సారీ. ఏమిటి? నువ్వు బాగు, ఇది మేమిద్దరం తెలుసుకోవాల్సిన విషయం. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. సారీ, బ్రేక్ ఫెయిల్ అయింది. వయస్సులో ఉన్నావు కదా, చాలా కంట్రోల్ చేశాను. దెబ్బ తప్పలేదుగా. చిన్న దెబ్బే. కొన్ని దెబ్బలు చిన్నవైనా బాధ పెద్దగా ఉంటుంది. ఐఎమ్ సారీ, నష్టపరిహారం చెల్లించుకుంటాను. అదే మాట నేను అంటున్నాను. నా వల్ల నీకు జరిగిన నష్టానికి పరిహారంగా ఏమిమ్మంటావో చెప్పు. ఆ సర్వస్వం ఏమంటావా? కొన్ని నష్టాలకు పరిహారం డబ్బుతో చెల్లించుకోలేము. ఎస్, యూఆర్ కరెక్ట్. ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్. అందుకే కారు రిపేర్కి ఎంత అవుతుందో చెప్తే సమయం వచ్చినప్పుడు అడిగి తీసుకుంటాను. జీపు బ్రేకులు తీసేసింది వీడే బాబా. ఎందుకు తీసావు చెప్పను. ఎవరు తీయమన్నారు చెప్పను. ఏ చేత్తో తీసావు చెప్పను. నచ్చావు, నమ్మకస్తుడివి. ఇదిగో తీసుకో, నరికేయండి ఆ చేతిని. వద్దు. దేనికిది? మీరు త్వరగా కోలుకోవాలని ధర్మతేజ గారు పంపించారు. ధర్మతేజ ఎవరతను? ఇంకొక్కసారి వినయ జోలికి వచ్చావంటే నీ బాడీని ఇలాగే ముక్కలు చేసి నీ బాబుకి బొకే పంపాల్సి ఉంటుంది. ధర్మతేజ.